ప్రేక్షకులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామమున శుభవందనములు తెలియజేస్తున్నాం. దేవత్వ ఛానల్ సమర్పించు మీ ప్రశ్న మా జవాబు అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి బైబిల్ అనేటువంటి గ్రంథం అద్భుతమైనది. సృష్టిలో మొలకెట్టే ఏ ప్రశ్నకైనా బైబిలే జవాబు చెప్పాలి. బైబిల్ చెప్పకపోతే మనిషికి దేవుడిచ్చే జవాబు తెలియదు. కనుక ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ కార్యక్రమం ద్వారా దేవుని జవాబులు మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారని మేము గ్రహించి దేవుని ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేశాం. ఇలాంటి ఆత్మీయ సత్యాలు, ఎన్నో ఆత్మీయ సత్యాలను మర్మములను తెలియచేయటానికై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అని సంతోషిస్తున్నాం. మనతో ఉన్నారు మరి ప్రముఖ రచయిత, మంచి కాపరి ఎడిటర్ గారైనటువంటి పాస్టర్ రాయుడు రత్నం గారు మనతో ఉన్నారు. ఆయన మనం అడిగేటువంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. వాటిని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. మీకు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకును మరి దేవోక్తి ఛానల్ వారికి కూడా వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నానండి. మంచిదండి. మరి మన ప్రశ్నల జవాబుల కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్నగా బైబిల్లో మొదటి గ్రంథం ఆదికాండం. ఆదికాండం అనే పేరు ఆ గ్రంథానికి ఎలా వచ్చింది, దాన్ని రాసినటువంటి రచయిత ఎవరు, అది మా ప్రేక్షకులు తెలియచేయాలని చెప్పేసి కోరుతున్నాం. తప్పకుండా అండి. ఆదికాండము అనేటువంటి మాటలో రెండు మాటలు ఉన్నాయండి. ఆ పదంలో ఆది అంటే ప్రారంభము అని అర్థం, కాండము అంటే గ్రంథము అని అర్థం. ఇది ప్రారంభ గ్రంథము. ఈ ప్రారంభ గ్రంథంలో ఏ విషయాలు ప్రారంభించబడ్డాయనంటే ఈ సర్వ సృష్టిని గురించి, అనగా భూమి, ఆకాశము, మరి సర్వ సృష్టిని, మరి దేవుడు సూర్యచంద్రాలను నక్షత్రాలను సృష్టించడం, ఇవన్నీ కూడా ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గ్రంథంలో వ్రాయబడిన విషయాలండి. అలాగే ఈ మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఆది కాండంలో మరి మొట్టమొదటి మానవుడు ఎలా ఆవిర్భించబడ్డాడు, లేదా ఎలాగూ దేవుడు సృజించాడు, మరి అతను ఎలా ఆ పాపంలో పడిపోయాడు, దేవుడు వారి కొరకు ఎలాంటి రక్షణ ప్రణాళిక చేశాడు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో మరి మొదటి అధ్యాయం అంతా కూడాను దేవుడు చేసినటువంటి సృష్టి, 5 రోజులు ఈ సృష్టిని చేసి 6వ దినాన నరుణ్ణి సృష్టించినట్లుగా ఉంది, 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా ఈ మొదటి గ్రంథంలో రాయబడ్డారు. ఈ 2వ అధ్యాయానికి వచ్చేప్పటికీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ దేవుడు సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి పక్షులను లేదా ఆదామును దేవుడు ఎలా అవని వేరుపరిచాడు అనేటువంటిది 2వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ పాపము సృష్టిలోకి ఎలా ప్రవేశించింది. ఈ 3వ అధ్యాయానికి వచ్చేప్పటికే ఈ సృష్టి అంతా కూడా పాపముతో నిండబడ్డట్లుగా, మరి 3వ అధ్యాయానికి వచ్చేప్పటికే సాతాను యొక్క ప్రవేశాన్ని మనం చూస్తాం ఈ గ్రంథంలో. కనుక ఆదికాండంలో 3 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక ఈ ఆది కాండము అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటి పాపంలో పడిపోయిన మానవుడు, లేక ఈ పాపం లోకంలోకి ఎలా ప్రవేశించింది, లేదా మొదటి నరహత్య చేసిన వాళ్ళు ఎవరు, లేక మొట్టమొదటి బలిపీఠం కట్టిన వాళ్ళు ఎవరు, మరి మొట్టమొదట దొంగిలించింది ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆది కాండంలోనే దొరుకుతాయి. అందువల్ల ఈ గ్రంథానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఆది అనేటువంటిది లేకపోతే అంతం లేదు. ఈ ఆది కాండంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు కులాక్షంగా మరి ఉంచడం జరిగింది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో మరొక మాట, ఈ గ్రంథానికి రచయిత ఎవరు అని అడిగారు. ఈ గ్రంథాన్ని మరి మోషే, భక్తుడైనటువంటి మోషే, ప్రవక్త మోషే రాసినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ గ్రంథానికి రచయిత అయితే మోషే. ఈ ఆది కాండం అనేటువంటి గ్రంథము అద్భుతమైన గ్రంథము. మనకి సృష్టిలో ఏ విషయం కావాలన్నా ఈ గ్రంథంలోనే మనకి చాలా సుస్పష్టంగా వ్రాయబడిన విషయాలు ఉన్నాయండి. సృష్టికి మానవుని యొక్క ప్రారంభాన్ని చెప్పింది ఈ గ్రంథం కాబట్టి ఆదికాండం అనే పేరు ఈ గ్రంథానికి వచ్చింది. మా ప్రేక్షకులకి జవాబు దొరికిందని మేము అనుకుంటున్నాం. దాన్ని బట్టి చాలా సంతోషం. మరొక ప్రశ్న, ఈ ఆదికాండంలో మెస్సయాను కూర్చున్నటువంటిది, అనగా యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా,
లోకాన్ని రక్షించబోయేటువంటి రక్షకుడు రాబోతున్నటువంటి ఆయన గురించి ఏమైనా రాయబడి ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి, అనగా మీరు అంటున్న మెస్సయా అనేటువంటి ఆయన క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి సంబంధించినటువంటి అనేక ప్రవచనాలు మరి పాత నిబంధన అంతట్లో 39 గ్రంథాల్లో కూడా లిఖితం చేయబడ్డది. అయితే మరి ముందుగా చెప్పుకున్నట్లుగా ప్రారంభ గ్రంథము లేక ఆది కాండంలో ఈ ఆరంభంలో గ్రంథంలో ఏమైనా ప్రవచనం ఉందా అని అడిగారు. నిజానికి ఆది కాండము 3:15 చెప్పబడినటువంటి వచనము ముమ్మూర్తుల అది మెస్సయా గురించి చెప్పండి అంటే అది ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి వ్రాయబడినటువంటి వచనమే. అది మర్మయుక్తంగా దేవుడు మాట్లాడిన మాట, అది చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి ఆ మాట కనుక దాన్ని ప్రవచనము అని మనం విశ్వసించాలి. దాన్ని వేద పండితులు మరి బైబిల్ పండితులు అందరూ కూడా అంగీకరించడం జరిగింది. జనరల్ క్వశ్చన్ అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న, అదేంటంటే కొన్ని సంఘాల వారు బాప్తిసం విషయంలో మరి వాళ్ళ సొంత విధానాలు వాళ్ళ నాయకులు ఎవరో ప్రవేశపెట్టినటువంటిది ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘాల వారు, కొన్ని డినామినేషన్స్ వారు చేస్తున్నటువంటిది ఇది. అందులో జెండా కింద నుండి వెళ్తే బాప్తిసం అని చెప్పేసి అంటున్నారు. అదేమన్నా దానికి ఆధారం బైబిల్లో ఏమైనా ఉందా? అలా జెండా కింద నుంచి వెళ్తే కనుక బాప్తిసం పూర్తయినట్టేనా, బాప్తిసం తీసుకున్నట్టుగానే భావించాలా? దానికి మీరు మా ప్రేక్షకులకి సరైన క్లుప్తమైనటువంటి జవాబు మీ నుండి కోరుతున్నాను సార్. తప్పకుండా అండి. ఈరోజున మీరు అడిగినటువంటి ప్రశ్న జెండా కింద నుంచి వెళ్ళడం వల్ల బాప్తిసం పొందినట్లా అని అడిగారు. తెలుగులో మనం బాప్తిస్మము అని రాయబడిన మాటని ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ గ్రంథంలోకి మనం వెళితే ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే బ్యాప్టిజం అనే పాటను వాడారు. ఈ బ్యాప్టిజం అనేటువంటి మాటకి మనము సనాతన లేక ఈ గ్రీకు భాషలోకి మనం వెళితే అక్కడ ఏమనంటే బ్యాప్టోస్ అనేటువంటి మాట వాడారు. ఈ బ్యాప్టోస్ అనగా ముంచుట అని అర్థం. ఈ ముంచుట లేక డిప్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు కూడా యోర్ధాను నదిలో ఆయన బ్యాప్టోస్ అనగా బ్యాప్టిజం తీసుకున్నారు. అంతేకాని ఆయన జెండా కింద నుంచి ఎక్కడా దూరు వెళ్ళినట్లుగా కానీ తర్వాత భక్తులు కానీ ఎవరు వెళ్ళినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కేవలము మనుషుల కల్పితము. ఇది మానవులు కల్పించినటువంటి విధానమే కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఆధారాలు లేవండి. మరి ఈ విషయాన్ని విలియం బూత్ అనేటువంటి ఆయన పరిచయం చేశాడు. ఇది అతని మనసులో పుట్టినటువంటి సొంత ఆలోచనే కానీ గ్రంథంలో ఎలాంటి ఆధారము లేదు. ఒకవేళ ఎవరైనా తెలియక ఆ జెండా కింద నుంచి దూరు వెళ్ళి మేము రక్షణ పొందాము అనే భ్రమలు ఉంటే ఈ సమయంలో మరి ఈ ఛానల్ వారి ద్వారా నేను వినవించుకునేది ఏంటంటే మీరు ఆ విషయం నుంచి బయటకు వచ్చి తప్పనిసరిగా నీటి బాప్తిసం పొందాలని మీకు ప్రేమతోనే మనవి చేస్తున్నాం. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకుంటారని మేము మనవి చేస్తాం. మంచిదండి. బాప్తిసము యొక్క అర్థము బైబిల్లో ఉంటే ఒక భక్తుడు కల్పించినటువంటి బాప్తిసం విధానాన్ని మరి అనుసరిస్తే గనక దైవ విరుద్ధమైనటువంటి కార్యాన్ని ఎవరైనా చేస్తే, దేవుడు చెప్పనిది ఏదైనా చేస్తే దేవుడు శిక్షిస్తాడు కదా. కాబట్టి దయచేసి మా ప్రేక్షకులైన మీరంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి బాప్తిసము, యేసుక్రీస్తు వారు పొందినటువంటి బాప్తిసం గనక మీరు పొందితే దేవుని యొక్క కృపని పొందేటువంటి అవకాశం ఉంది, లేదా దేవుడు చెప్పనిది చేస్తే శిక్ష ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు బాగా ఆలోచించాలని మరి ప్రేక్షకులైనటువంటి మేము అందరికి క్రీస్తునందు మీకు మనం చేస్తున్నాం సార్. మేము అడిగినటువంటి ఈ క్వశ్చన్స్కి చక్కని సమాధానాలు ఇచ్చారు కనుక మరిన్ని ప్రశ్నలతో మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలవటం జరుగుతుంది సార్. మరిన్ని ప్రశ్నలకు మీ నుండి జవాబులు మా ప్రేక్షకులు పొందుకోవడం ద్వారా వారి ఆత్మీయ జీవితాల్లో మేలు జరగాలని, వారికి ఉన్నటువంటి ఏ సంశయమైనా బైబిల్ని బట్టి మీరు జవాబులు మాకు ఇస్తున్నందుకే, మా స్టూడియోకి వచ్చి కొన్ని ప్రశ్నలకు క్లుప్తమైనటువంటి సమాధానాలు ఇచ్చినందుకే మీకు మా ఛానల్ తరపున, దేవక్తి ఛానల్ తరపున, మా ఛానల్ యొక్క బృందం తరపున, మరి మా ప్రేక్షకుల తరపున మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి. వందనాలు అంటే మీకు వందనాలు.
అలాగే ఇప్పటి వరకు కార్యక్రమాలు వీక్షించినటువంటి విశ్వాసులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు కార్యక్రమం దీవించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి చక్కని కార్యక్రమాన్ని మీరు జరిగించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారని, మీ లేఖన సత్యాలు గ్రహింపు కలిగించారని మేము నమ్ముచున్నాం ప్రభు. జరగబోయేటువంటి మరి మా ముందున్నటువంటి ఎపిసోడ్స్ లో కూడా మీరు సహాయం చేసి మీ యొక్క వేదాంత జ్ఞానమును అదే సమయంలో భక్తి జీవితంలో ఎదుగుదలను మా అందరికీ, మా ప్రేక్షకులకి, మరి యొక్క దేవక్తి ఛానల్ వారికి మేము అండే ఆశీర్వాదం దాచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు మరొకసారి మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తూ, మీ ప్రశ్న మా జవాబు అనేటువంటి కార్యక్రమంలో మీ సంశయాలకి మా నుండి బైబిల్ ప్రకారంగా జవాబు పొందటానికై మా ఈమెయిల్ అడ్రస్ని ఇస్తున్నాం. మాకు ఈమెయిల్ ద్వారా కానీ, అలాగే మేము చూపించే ఈ నెంబర్కు మీ యొక్క షార్ట్ మెసేజ్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ తెలియపరచండి. మా నుండి, దైవదాసుల నుండి స్పష్టమైనటువంటి దేవుని ఉద్దేశాలను జవాబులుగా మీరు పొందుకునే అవకాశం దేవుక్తి ఛానల్ వారు మీకు కల్పిస్తూ ఉన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ మరి ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.